అందరికీ నమస్కారం. ఈరోజే జ్యేష్ఠ బుధవారం, పైగా ద్వాదశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో పావనమిత్రుడు అనే పండితుడు సాయంకాలంలో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలు చెప్తూ ఉండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి కథలు చిత్రాలుగా చిత్రికమై ఉన్నాయి. ఆ రోజు ఆ చిత్రంలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. అప్పుడు పావనమిత్రుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో ఒక నగరంలో కలహకంటి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి, కానీ ఆమె ఎప్పుడు అందరితో కలపడ పెట్టుకోవడం వలన ఆమె అందరూ కలహకంటి అని పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకరాలేదని సాధింపుతో కోడల్ని రాజి రంపాన పెట్టి ఉంచేది. చివరికి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. కోడలి పేరు సోదామిని. అత్తగారేమైనా కలహకంటి ఇంట్లో నుంచి ఎల్లగొట్టడంతో పుట్టింటికి వెళ్ళలేక దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది సౌదామిని. తాను పుట్టింటికి వెళ్ళింది కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకి తండ్రి అప్పుల పాలయ్యాడు, ఇంకా నగలు పెట్టలేదు. అందువలన ఆ గీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుంచి ఒక వెలగ పండు రాలి దున్నుకుంటూ ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. ఆ వెలగ పండు పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి దద్దరిల్లేలా ఒక పెద్ద ఏనుగు పరుగు పరుగున రావడం కనిపించింది సౌదామినికి. సౌదామినికి చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలిగి ఉంది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఏనుగుకు ఎదురిల్లింది. కానీ ఏనుగు సౌదామిని చూసి ఆగిపోయింది. సౌదామిని చేతిలో ఉన్న వెలుగ పండును తొండంతో తీసుకొని తన నోట్లో వేసుకొని సౌదామిని దీవిస్తూ ఉన్నట్టుగా తొండంతో సౌదామిని చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. ఆ గుహకు అడ్డంగా ఉన్న ఒక పెద్ద రాయిని తొండంతో సునాయాసంగా పక్కకు లాగేసింది. ఆ గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నానగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు పడేసింది. అంతేకాదు, ఆ ఏనుగు చంద్రహారాన్ని కంఠాభరణాలను ఆమె మెడనిండ వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్టుగా మిగతా నగలని ధరించి తక్కినవి మూటగట్టుకొని తీసుకొని వెళ్ళమని సైగ చేసింది. దీంతో సౌదామిని ఏనుగు చెప్పినట్లే చేసింది. దీంతో ఏనుగు సౌదామిని కళ్యాణగ దగ్గరంలో విడిచిపెట్టి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్తగారింటికి చేరుకుంది. అత్తగారు సౌదామిని గడపలో చూడగానే విగ్రహంలా నగలతో తలుకు తలుకు మంటున్న దేవి దివ్యమానంగా మెరుస్తున్న కోడల్ని చూసి కలహకంటి దిగ్గాంతపోయి తన్ని తాను సమర్పించుకొని కోడల్ని ఇంటిలోనికి తీసుకొని పోయింది. కోడలితో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది కలహకంటి. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా అత్తగారికి చెప్పింది. అంతా విన్న కలహకంటి ఏనుగుకి వెలగపండు అంత ఇష్టం అన్నమాట అని తలిచి వెంటనే సొంతకు వెళ్ళి సంచి నిండా వెలగ పండ్లు కొనుక్కొని వచ్చింది. కలహకంటి బంగారం నింపుకొని రావడానికి ఒక గడ్డి గోదాన్ని భుజాన్ని వేసుకొని వెలగ పండ్లను సంచితో పెట్టుకొని బయలుదేరింది అడవిలోకి. అరణ్యంలోకి ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా ఆమెకు వెలగ చెట్టు కనబడలేదు. దీంతో విసుకుపోయి ఒక చింత చెట్టు కింద చెదిగిల పడింది కలహకంటి. వెలగ పండు తినాలని తీసుకుంది. తినాలి తీసిన ఎలాగో నిగ్రహించుకొని వెలగ పండును చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించి ఇలా పలికింది. ఏనుగా రావే, వెలగ పండు తినవే, నగలన్నీ తేవే, నా కోరిక తీర్చవే, ఏనుగా రావే, వేగంగా రావే అంటూ భజన పాట మొదలుపెట్టింది.
ఎంతసేపు ఆడినా ఏనుగు రాలేదు. కానీ అద్దది అడవి దద్దరిల్లేలాగా కాను అని అరుపు వినిపించింది. అది ఏనుగు గింకారం కాబోలు అనుకుని కలహ కంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దొంగుతూ రావడం కనిపించింది. దీంతో కలహ కంటికి భుజం మీద గోతాన్ని వదలకుండా తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి ప్రొక్కుతూ ఆయాసపడుతూ ఒక ప్రదేశంలో పడిపోయింది. ఆ పడ్డం కూడా సరిగ్గా గుహ దగ్గరనే పడింది. అదే నగరం గుండా వినాయక గుహ. ఆ గుహను చూసిన వెంటనే కలహ కంటికి తన అదృష్టానికి పొంగిపోతూ గుహలోపలికి వెళ్ళింది. గుహలో కొప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెక్కిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక గుహ యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చేసరికి గుహ మూతపడిపోయింది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న ఊర పళ్ళతో పగలపడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మ రాక్షసి చీకటిలో చీకటిలా కనిపించింది కలహ కంటికి. అప్పుడు ఆ రాక్షసి ఇలా పలికింది, ఓ కలహ కంటి, నీ కోడల్ని కాల్చుకుని తినే అత్తవే అయితే నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. వెనకటికి నేను చురకత్తి లాంటి అందకత్తెను. అమ్మా నాన్న నాకు పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి పెదాపానికి నేను సంపాదించుకునే ఆదించుకున్న పేరు కలహ దుందిబి. నీవు ఎంత చెడ్డ అత్తవో, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధ్వురాలు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేను ఉత్తమ ఇల్లాలను ఊహించుకోండి ఒకసారి. నాకు నగలంటే పిచ్చి ఇంత అంత కాదు. బంగారు పంటలు పండే భూములు గడ్డలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త పుడకతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా చూడలేదు, తిండైనా పెట్టలేదు. దీంతో నా అత్త చిక్కి శల్యమైపోయింది. ఆ వృద్ధురాలి చేత ఇంటి పనులు చేయించుకునేదాన్ని. చివరికి నా అత్త మామ విసుగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరిని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి నేను అదేమిటి అని అడగ్గా దాన్ని లాక్కోవడానికి ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొక్కుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాటలని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకి పొంగిన కోపంతో ఇలా పలికారు, పాపిష్టిదాన, నువ్వు నా కోడలైపోయావు, లేకపోతే శపించేవాడిని. ఎప్పటికైనా నా ఒక్కగానొక కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు అతన్ని సుఖపెట్టగలవని ఆశతో అన్నీ సహించావు. కడసారి కోడుతున్నాను, వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతో సగవనం చేశాడు. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. మా అత్త మామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి నింపాడు. అందులో రెండు చిరిగిన బట్టలు తప్ప మరేవీ లేవు. అప్పుడు ఆ సన్యాసి నువ్వు నన్ను వజ్రాలాంటి కళ్ళతో కాల్చేసినట్లుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుడతావు అని శపించాడు. అంతే, ఆ తర్వాతనే ఆ వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి నన్ను ఏరుకోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి తన వృత్తాంతాన్ని కలహ కంటికి తెలియజేసింది. ఇంకా ఇలా పలికింది, నా నగర పించి తన వ్యామోహం నన్ను ఎంతవరకు ఎంచుకువచ్చాయి అంటే నేను కొంతమంది గది రూపంలో చేరదీశాను, దొంగల రాణి అని పిలుచుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలు పోగు చేస్తూ పోతూ ఉండేవారు. ఒకసారి ఆ నగలన్నీ నా సొంతం చేసుకోవాలని ఒకసారి వాళ్లకు భోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చచ్చిపోతూ కసిగా నన్ను గుహను అందులో పెట్టేసి పెద్ద మంటపం పెట్టేశారు కలహ కంటి. ఇదే గుహలో ఆ ధనాన్ని ధనరాశులు చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతంలా పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు, నీ కోడలికిచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు
నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాస కొద్దీ పోగు చేసి గోతం నిండా కట్టుకున్నవి ఏంటో ఒకసారి చూసుకో అంది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్ని ఎత్తుకున్న గోతాన్ని విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, కొండ శిల్వలు, తేళ్ళు, జర్లు ఊడిపడుతూ చెరాచెర గుహలములకు పాకాయి. ఒంటి మీద పాములు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారు మోగిపోతూ ఉండగా బ్రహ్మరాక్షసి పక్కపక్క నవ్వుతూ, నువ్వు కోడల్లి కాచుకు తినే కలహకంటివి, నేను అత్త మామల ఉసురు పోసుకున్న కలహదుండగిని, ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరి, లేదా నీవు బ్రహ్మరాక్షసిగా పుట్టడం ఖాయమని చెప్పింది ఆ రాక్షసి. విన్నావా కలహకంటి అని చెప్పింది. అప్పుడు కలహకంటి లెక్కలు వేసుకుని రాక్షసునికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, బుగ నుంచి నన్ను బయటకు పంపించు అని పలికింది. దయచేసి నన్ను అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి నీ ఇంటికి చేరుకున్నాక మాట తప్పితే బ్రహ్మరాక్షసి అయిపడుతావు అని హెచ్చరించింది. ఇక కలహకంటి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకుని కోడలితో మన్నించమని వేడుకుంది. ఇక కొడుకు కోడలు చిరక గోరింకలుగా ఉండడం చూసి సంతోషించింది. తన అత్త పరివర్తనకు కారణం విఘ్నేశ్వరుడి కటాక్షమని సౌదామిని ఎంతో సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అని పావనపంతితో అలా కథలను ముగించాడు. ఎవరో మీరు చెప్పగలరా ఏనుగులా వచ్చింది అని అడిగాడు. దానికి పిల్లలే కాకుండా పెద్దలు ఆనంద ఉత్సాహాలతో గొంతెత్తి, విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అని ప్రసాదం తీసుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం, సకల సద్గుణాలకు ప్రతిబింబం. అలాంటి గణేశుడికి అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్న బుచ్చాలి అనుకుంటే ఏం ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సంపదలకు అధిపతి అయిన కుబేరునికి ఒకసారి తన వైభవాన్నంతా దేవతలకు ప్రదర్శించాలనే కోరిక కలిగింది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు. దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు. ఆ విధానంగా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతులు దర్శించుకుని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుడు వాలకం అతడి మాట తీరు గమనించిన శివపార్వతులకు అతడి ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైనది. అప్పుడు వారు ఇలా పలికారు, కుబేరా, నీ విందుకు మాకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు పడకపోవచ్చు, అందుకని మాకు బదులుగా మా కుమారుడైన వినాయకుని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుడి ప్రతినిధి కాబట్టి ఆయన ముందు తల అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలనుకున్నాడు. తీరా విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరు అలా ఒక దేవతల్లాగా కుబేరుడు రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదలంతా కూడా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుణ్ణి చూస్తున్న కుబేరుడు ఆయన్ని సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైనది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్షులు చూడడంతో ఆహ్వానితుల కడుపు నిండిపోతున్నది. కానీ వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిట్కెలో పూర్తి చేసి పడేశాడు. ఆపై తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరకించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటు ఇటు పరుగుపెట్టడం మొదలుపెట్టాడు. వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించిన ఉపయోగం లేకుండా పోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. వినాయకుడు మాత్రం తన భక్తుల ముందు ఏది కనిపిస్తే గుటుక్కుమనిపించడం మొదలుపెట్టాడు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడి రాకకి ఆలస్యమైపోతుందని అర్థమైపోతుంది కుబేరుడికి. వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు కుబేరుడు. నాకు బుద్ధి వచ్చినది, ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది, దయవుంచి నన్ను రక్షించు ప్రభు అంటూ సాగిలపడ్డాడు కుబేరుడు. కుబేరుడి వేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అది ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను కుబేరుడు చేతిలో వేశాడు శివుడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేత పట్టుకుని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుడి ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానమై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జరు చూసుకుంటూ తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదు అన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు గర్వంతో కాకుండా భక్తితోటి ఆ గర్భవతి మనసుని జయించగలము అన్న బోధ కూడా వినిపిస్తుంది. గణపతి మోదక ప్రియుడు, కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలను స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. లోకఖ్యాతి గడించిన వినాయకుడిని లడ్డుక ప్రియ అని గణేశ పురాణం చెప్తుంది. అందుకే వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలతో పాటు లడ్డూలను నివేదనగా సమర్పిస్తారు. సదాకారాత్త మోదకం సదా విముక్తి సాధకమని గణేష పంచరత్న సూత్రాలలో గజాననని సూక్తించారో ఆదిశంకరాచార్యులు. మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆలకించే దైవమా అని కీర్తించారు. గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శివపార్వతులు అడవిలో సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో గణేశుడికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. దీంతో వారంతా సమీపంలో ఉన్న అర్తి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. శివపార్వతులకు గణేశుడికి ఘనమైన ఆదిత్యాన్ని ఇస్తారు అర్తి మహర్షి, అనసూయ దేంపు దంపతులు. ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష పరమానాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి. ఎంతో తిన్నా బొజ్జ గణపయ్య ఆకలి తీరదు. అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది. అది తినగానే గణపతి యొక్క బొజ్జ నిండి 21 సార్లు తేల్చాడట. అప్పటి నుంచి 21 కుడుములు 21 ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కొక్కటి గణపతికి ఇచ్చి 10 చొప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తిని సాంప్రదాయంగా ఏర్పడిందని చెప్తారు. వినాయక మండపాలలో కుడుములకు ప్రతీకగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది. శివపార్వతుల తనయుడైన గణేశుణ్ణి ఆనందించకుండా ఏ పని కూడా ప్రారంభించారు. ఏ శుభ సందర్భంలోనైనా సరే గణనాథుని ఆరాధిస్తారు. విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఒక వ్యక్తి ఎంత సంపదను కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు లేకుండే ఆ సంపదను ఎప్పటికీ సద్వినియోగం చేసుకోలేరు. ఏ వ్యక్తి అయినా తెలివితేటలు, వివేకం కలిగి ఉండడం చాలా ముఖ్యం అనడానికి కారణమది. ఈ 2 లక్షణాలను ఉన్న వ్యక్తి మాత్రమే డబ్బు అసలు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలడు. అందుకే జ్ఞానం సంపద కోసం గణేశుడు లక్ష్మీదేవిని కనువి పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటారు. అయితే సంపద శ్రేయస్సుకు కారణం తానే అంటూ లక్ష్మీదేవిలో ఒక రకమైన గర్వం ఏర్పడిందట. దాంతో ఆ మహావిష్ణువు ఆ గర్వాన్ని తొలగించాలనుకున్నాడట. అందులో భాగంగా ఇలా పలికాడు. లక్ష్మీ శ్రద్ధగా విను, ఏ స్త్రీ అయినా తల్లి అయ్యేంతవరకు సంపూర్ణ స్త్రీ కాదు అని, అనగా లక్ష్మీదేవికి సంతానం లేకపోవడంతో మహావిష్ణువు చెప్పిన మాటలు విని నిరాశకు గురి అవుతుంది లక్ష్మీదేవి. ఈ క్రమంలోనే తనకు సహాయం చేయాలి అంటే పార్వతీదేవి చెంతకు చేరుతుంది. పార్వతీదేవి
ఇద్దరు కుమారులు కుమారస్వామి గణేశుడు లక్ష్మీదేవి తన బాధను పార్వతీ అమ్మవారికి వివరిస్తుంది. దాంతో లక్ష్మీదేవి బాధను అర్థం చేసుకున్న పార్వతీ అమ్మవారు తన కుమారుల్లో ఒకరిని దత్తత తీసుకునేందుకు అంగీకరిస్తుంది. అయితే లక్ష్మీదేవి ఒకే చోట ఎప్పుడు ఉండదని పార్వతీదేవికి తెలుసు. ఆ కారణంగా తన బిడ్డను సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే అనుమానం ఉండేది. అయితే లక్ష్మీదేవి బాధను అర్థం చేసుకొని తన కుమారుడైన వినాయకుని లక్ష్మీదేవికి దత్తత ఇచ్చింది. అమ్మవారు పార్వతీదేవి కొడుకైన వినాయకుడిని దత్తత తీసుకోవడంతో ఎంతో ఆనందించింది. గణేశుణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటానని అమ్మవారికి మాట ఇచ్చింది. ఈ ప్రకారం ఎవరైనా ఆనందం శ్రేయస్సు సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించిన వారు ముందుగా వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి. ఏదైనా శుభకార్యాల కోసం లక్ష్మీదేవిని పూజించే ముందు గణేశుణ్ణి పూజించిన తర్వాతే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మవారు సంతోషించి ఆ కుటుంబంలో సిరి సంపదలు కురిపిస్తుంది. పూర్వకాలంలో రఘువంశపు రాజైన దిలీపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అప్పుడు దిలీపుడు తన అర్ధాంగి అయిన సులక్షణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. తనకు గల బాధను వశిష్ఠ మహర్షికి చెప్పాడు. అప్పుడు ఒక నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు, నాయనా, నీ ఒకసారి దేవగిరి లోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామదేవుడిని గమనించలేదు. గోవు కనబడగానే నమస్కారం చేసి ప్రదక్షిణం చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలను తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలి అన్న ధర్మాన్ని పాటించే తొందరలో వేగంగా నీ మందిరానికి చేరుకుందామని వస్తూ ఉన్నావు. ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించక వచ్చేశావు. నీ చెయ్యి పూజ విధిక్రమం జరిగింది. పూజల్లో గుర్తించకపోవడం శ్రేయస్సుకు భంగంకరం కదా. అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలోనే ఉండిపోయి వెళ్ళిపోతున్నావు, నా సంతానమును సేవించినా కానీ నీకు సంతానం కలగదు అని చెప్పింది. కానీ కథవేగం వలన వాయుధ్వని కారణంగా నీకు కానీ నీ శారదికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయన, తెలిసి చేసిన తెలియక చేసిన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. చేసిన తప్పు సరిదిద్దుకొని ప్రగతి పదంలో నడిచేవాడు ఉత్తముడు. కాబట్టి నీవు గోసేవ చేసిన ముందు వర్ణుని యజ్ఞంలో పాలు నెయ్యి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళ లోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని దేనువును సేవించి తరించు. ఇలా వశిష్ఠుల వారు ఇతవు చెప్తూ ఉండగానే ఆ నందిని దేనువు రానే వచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సులక్షణాదేవి ఆ నందిని దేనువును సేవించడం ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందిని దేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ దేనువు నిల్చుంటే నిల్చుని కూర్చున్న కూర్చొని నీరు తాగితే తాగి ఆ నందిని దేనువును ఆరాధించారు. ఇలా 21 రోజులు ఆ రాజదంపతులు దేనువ్రతాన్ని పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని దేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయాల్లో ఒక గంభీరంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ ఓమదేను మీద పడిపోయింది. వెంటనే రాజు ఆ దేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ మాయ వల్ల స్నానంగా ఉండిపోయాడు. ప్రగల్భంగా అప్పుడు సింహం ఇలా పలికింది, రాజా, గిరిజాధిపతి ఆజ్ఞాపతి ముందు నేను ఈ పరిసరాలు విహరిస్తున్నాను. శివకింకరుడును, నా మీద నీ శక్తులేమి పని చెయ్యవు. నేను మామూలు శివాణి కాను. ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆవహించేటప్పుడు నన్ను పాదపీఠికగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నీ కుంభమిత్రుడైన కుంభోకరుణను పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉంది. నా పరాక్రమం బాహుబలం వృధా అవుతున్నాయే, ఈ నందిని దేనువును కాపాడలేకపోతున్నానే అనుకుంటున్న రాజు, నేను కుంభోదరుడను శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరుడితో ఇలా పలికాడు,
ఓ దివ్య సింహమా, సృష్టి స్థితిలయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ ఓమదేనువైనా ఈ నందిని కాపాడడం ధర్మమే కదా, మనిద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుదరమైన ఈ నందిని దేనువును విడిచిపెట్టు అన్నాడు రాజు. ఇది వినగానే కుంభోదరుడు నవ్వి, ఓ రాజా, నీవు చాలా మూడు వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏక ఛత్రాధిపతివి, యవ్వనంలో ఉన్న మన్మథకారుడివి. ఒక్క గోవు కోసం అన్ని వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి నీ గురువుగారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండి కోట్లాది ప్రజలను అనాథలు చేసి ఈ గోవు కోసం సరైన త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు. అదే పలికాడు దిలీపుణ్ణి ప్రలోభ పలకమని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు, అంటే క్షత్రియం నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చెయ్యని వాడు రాజే ఎలా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతూ ఉన్నా, కాపాడకుండా చూస్తూ ఉన్నా ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి, నా శరీరాన్ని స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని పలికాడు మహారాజు. ఎలాగో చివరికి ఒప్పుకున్నది సింహం. సానుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తన్ని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చొని తల వంచుకొని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడు మీద పుష్ప వృష్టిని కురిపించింది. నందిని దేనువు అప్పుడు దివ్య ఆకృతి దాల్చి ఇలా పలికింది. రాజా, వశిష్ఠ మహర్షి తపస్సు శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు, సంతానవంతము అవుతావు అన్నది నందిని దేనువు. అప్పుడు ధర్మధుడైన దిలీపుడు ఇలా అన్నాడు, తల్లి, నీ కరుణ అమోహం. నన్ను నా అర్ధాంగిని లేగదూడ నీ పాలకోసమే ఎదురుచూస్తుంది. మహర్షుల యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను. ధర్మాత్ముడైన రాజు ప్రజల నుంచి ఆరోవంతు మాత్రమే కప్పంగా తీసుకుంటాడు అని రాజు పలకగా తనేతి అని ఆశీర్వదించింది నంది అని. నందిని దేనువ్రత మహిమ వల్ల రఘు మహారాజు పుత్రునిగా పొందినాడు దిలీపుడు. ఒకనాడు పరీక్ష మహారాజు దివ్య యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషాన్ని చూశాడు. అది ఏమిటి అంటే, ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నీలుచొని ఉంది. దాని ముందు ఒక ఆవు ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆవును ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా, అందుకే బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది. అదంతా చూసిన మహారాజు ఇలా అనుకుంటాడు, ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దాన్ని చూసి ఆవు బాధపడడం ఏమిటి అంటే, అక్కడ ఉన్నది మామూలు ఆవు, ఎద్దులు కాదు అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, ఋషభమే ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించి తర్వాత కలియుగం ప్రారంభమైన సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుడి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదాలను మూడు నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తున్నది. నశించిపోయిన మూడు పాదాలు శౌచము, తపస్సు, దయ, మిగిలినది సత్యము, ఎన్నటికీ నశించదు. ఈ విధానంగా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతిలో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు వెంటనే కింద పడిపోయింది. తర్వాత ఒంటి కాలుతో ఉన్న ఎద్దును కూడా తన్నాడు, అది కూడా కింద పడింది. తర్వాత ఒంటి కాలుతో ఉన్న ఎద్దును కూడా తన్నాడు, అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో
విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. దూరంగా ఇదంతా చూసిన పరీక్షిత్ మహారాజు అతని దగ్గరికి చేరుకున్నాడు. ఆ గోవును గోమాతగాను కుష్మాని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు మూడు కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? ఎంతటి వారైనా సరే నేను వారి చేతులను నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను, చెప్పండి అని పలికాడు. అందుకు గోమాత ఇలా పలికింది, కొందరు కాలమన్నారు, కొందరు కర్మ అన్నారు, కొందరు ఇది యుగసంధి అన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం యొక్క పాదాలు తెగిపోయాయి అని పలికింది పరీక్షిత్ మహారాజు. గోవును బాధ పెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాల్న పరీక్షిత్ మహారాజు యొక్క పాదాల మీద పడి ఇలా అన్నాడు, అయ్యా రక్షించండి, నేనే నరికేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అని పిలుస్తాడు. నేను రావడం వలనే ధర్మానికి ఉన్న మూడు పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం ధరించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రవాహాన్ని చూపకముందే నన్ను మీరు ఆపుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ధనుర్బాణాలు పట్టుకొని నిలుచుంటున్నారు. ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వండి. నువ్వు పలానా చోట ఉండు అని చెప్పండి, నేను అక్కడే ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా మీరు అడ్డంగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను, అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాలయందు నీవు ఉండవచ్చు. రెండవది మద్యపానశాల, అక్కడ నీవు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండు. అదే విధానంగా ధర్మానికి కట్టుబడని స్త్రీ పురుషుల ఇంట్లో నీవు ఉండవచ్చు. ఇక నాలుగవ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని పరీక్షిత్ మహారాజు చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా పలికాడు, అయ్యా, మీరు నాలుగు స్థానాలు నాకు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడ్డానికి వీల్లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో వాటిని చోటికి ఎవ్వరూ వెళ్ళరు, కనుక నాకు మరొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, సరే, ఐదవ స్థానం వచ్చేసి బంగారం, అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని పలికాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, చాలు మహానుభావ, చాలు మహాప్రభు, చాలు అని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాట వలనే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. ఎందుకంటే మహారాజు ఒంటి నిండా బంగారమే. దీంతో కలి పరీక్షిత్ మహారాజులోకి ప్రవేశించాడు. ఆ విధానంగా కలి ప్రభావం వలన పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడు ఇప్పుడు చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషోత్తాలు అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టము కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు ఆ మహారాజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువులని వేటాడుతూ ఉన్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తనుపుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వలన జరుగుతుంది. అలా లేడిని వెంటాడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు, ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపుగా వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతని ప్రశ్నలకి మహర్షి సమాధానం చెప్పలేడు. దీంతో పరీక్షిత్ మహారాజుకి మహర్షి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణంతో తీసి సమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. సమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము శాపంలో మరణించగాక అని చెప్పించాడు. ఇక జరిగిన విషయాన్ని సమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేత కాదు అన్నాడు. ఇక సమీక మహర్షి దోర్ముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి శాపం గురించి చెప్పి
తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక శిష్యుడు కూడా రాజు దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్తామన్నట్టుగా చెప్పాడు. శృంగి శాపానికి భయపడి మహారాజు తనని తాను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన ఒడంగులను పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు పరీక్షిత్ మహారాజు. ఈ విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజుల సమయం ఉందని, మోక్షం పొందడానికి ఉపయోగపడే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు మహారాజు. ఈ వార్త తెలిసిన కశ్యక మహర్షి పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు. మహారాజుని తాను బతికిస్తే తన కీర్తి అన్ని వైపులా ప్రసరిస్తుంది. పరీక్షిత్ని బతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియజేయాలి అనుకున్నాడు కశ్యకుడు. భూమండలం మొత్తాన్ని పరీక్షించే ప్రభువును కాపాడితే ఎంత ధనము కూడా పొందవచ్చును. అందువల్ల తనకు కీర్తి, ధనము, పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. ముసలి బ్రాహ్మణ రూపంతో వెళ్తున్నాడు తక్షకుడు. పరీక్షితుని కాటు వేయడానికి వీరిద్దరూ అడవిలో కలుసుకున్నారు. తక్షకుడు ఇలా పలికాడు. మహర్షి, ఏ పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి కశ్యకుడు, తక్షకుడు అనే పాము ఈరోజు పరీక్షిత్ మహారాజుని కరుస్తుందని విన్నాను. శత్రువుని తరిమేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనసు కలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. దానికి తక్షకుడు, నేనే ఆ తక్షకుడిని. నువ్వు అనుకుంటున్న పని మీద వెళ్తున్నాను. నువ్వు వేసే మందులు మంత్రాలు నా మీద పనిచేయవు. కావాలంటే ఈ చెట్టును కరిచి ఈ విషంతో దాన్ని కాల్చి బూడిద చేస్తాను చూడు అని తక్షకుడు మరి చెట్టును కరిచాడు. తక్షకుడు నుంచి వచ్చిన విషం వలన పుట్టిన అన్నితో ఆ చెట్టు కాలిపోయింది. ఆ విశాలమైన ఆకులు, పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి. ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో అన్నాడు తక్షకుడు. వెంటనే కశ్యకుడు కాలిన చెట్టు బూడిదని పోగు చేసి తన మంత్రబలంతో దాన్ని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న చెట్టులాగా చేశాడు. అది చూసిన తక్షకుడు, మహర్షి, నీ మంత్ర ప్రభావం వలన ఈ చెట్టు బతికి ఉండవచ్చు, కానీ బ్రాహ్మణుడు తపస్సు అయిన శృంగి శాపం వలన మరణించిన పరీక్షిత మాత్రం తిరిగి బతకలేడు. అక్కడికి వెళ్తే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళి వెనక్కి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కశ్యక మహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్య దృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు. పరీక్షితుడికి మరణం తప్పదని అర్థమైంది. తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కశ్యక మహర్షిని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు దక్షకుడు. తర్వాత దక్షకుడు సర్పాలన్నీ బ్రాహ్మణ రూపంలోకి మారాలని, మంచి సువాసన వెదజల్లే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు తెచ్చిన పండ్లు, పువ్వులు తీసుకున్నాడు మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం నుంచి 7 రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పళ్ళ బుట్టల్ని చూపించి వీటిని అందరినీ పంపండి అని చెప్పాడు. అందరికీ పంచడం అయిపోయాక తాను కూడా ఒక పండును తీసుకున్నాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులోనే పాముగా మారి అగ్నిజ్వాలల్లాగా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజును కలిసి వెళ్ళిపోయాడు. తక్షకుడు కాటు వేళ్లనే జనమేజయ మహారాజు యొక్క తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మనం మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది.
సకల శుభాలు కలుగుతాయి. ఓం గం గణపతయే నమః. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు ఈ ద్వాదశి జ్యేష్ఠ బుధవారం రోజు ఏమి చేయకపోయినా సరే ఈ రాత్రిలోపు 12 గంటలలోపు ఈ కథను వింటే చాలు, ఈ వీడియోను వింటే చూస్తే చాలు, మీకు గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.